Love for Sohail, hi, smart Sohail warriors, everyone is asking about viral video of Mehboob, he is saying that you are top 3 clear that bhai. See, me andar ko kadi chepta, top 3 Mehboob gadi yeppindu, top 3 Mehboob gadi yeppindu, and yeppindu meir andar anturu. Actually, Big Boss show lo, me andar telwalsana vishyam eintante, asa lopala yevad untadu, yevad baiti kostadu, yenti anedi, yevvar ki telwalara, arthamaina, anta scene ledara. గట్లుంటే మంచిగా ఉండు, గట్లా ఎప్పుడు లేరాడా. సో ఏ రోజు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అండ్ చిన్న లాజిక్ చెప్తా, బరబ్బరినండి, చిన్న లాజిక్ చెప్తా. వాడు ఏదో ఇట్లా అన్నాడు, గ్లాస్ ఇట్లా ముట్టుకుంటాం మనం, ఓకే గ్లాస్ ఇది గ్లాస్, ఓకే ఈ గ్లాస్ నేను ముట్టిన, ఇప్పుడు పైసలు గెలుచుకొని రా అనేటట్టు వాడు ఇట్లా అన్నాడేమో. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలియదు. ఓకే సెకండ్ థింగ్, ఓకే నేను చూసిన, అది చూసినప్పుడు నేను గమనించలే. సెకండ్ థింగ్, ఒక బిగ్ బాస్ లాస్ట్ డే నాకు, నేను అఖిల్ నడుస్తూ ఉంటాం లాస్ట్ డే ఫినాలే అప్పుడు బయట గార్డెన్ ఏరియాలో ఇద్దరం నడుస్తూ ఉంటాం. నేను మనోడికి చెప్తూ ఉంటా, ఎవరికి, అఖిల్కి, అఖిల్ ఏదో మహబూబ్ గాడు ఏదో ఇట్లా నాకు ఏం అర్థం కాలేదు అని అన్న, నాకు తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే సెకండ్ థింగ్ వచ్చేసి టాప్ త్రీలో ఎవరు ఉంటారనేది ఎవరు జడ్జ్ చేయలేరు. నేను టాప్ టూలో ఉండేవాడినేమో, టాప్ వన్లో ఉండేవాడినేమో, వాడెట్లా చెప్తాడు టాప్ త్రీ అని. సో ఓట్స్ వాడి చేతిలో ఓట్స్ లేవు కదా, వాడికి ఓట్స్ వాడు క్యాలిక్యులేట్ చేస్తున్నాడా, లేదు కదా. హీఈస్ నాట్ ఎ బిగ్ బాస్, మహబూబ్ గారు బిగ్ బాస్ కాదు. వాడు డబ్బులు గెలుచుకొని రా అని ఒక సిగ్నల్ ఇచ్చిండేమో. ఓకే సో దాన్ని పట్టుకొని ఆ వీడియోని వైరల్ చేసి కథలు వాడి అన్నీ ఇవన్నీ చేయడం నాకు నచ్చలే. ఎందుకు నిజంగా చెప్తున్నా, ఎందుకంటే 10 సంవత్సరాల కష్టము నా కష్టం మీద ఒట్టేసి చెప్తున్నా, నా కెరియర్ మీద ఒట్టేసి చెప్తున్నా. నిజంగా నాకు ఆడు ఇట్లా అన్నది దేనికన్నాడో నాకు తెలియదు. టాప్ త్రీ అనే నేను అని చెప్పేసి మాత్రం నాకు తెలియదు. ఒక్కటి మాత్రం వాడు ముగ్గురు ఇట్లా అన్నాడు, అది ఒక్కటే అన్నాడు, అది కూడా ఇట్లా 1, 2, 3 అని ఇట్లా చూపించి అన్నాడు అంతే. అది ఒక్కటే నాకు గుర్తు. మిగతా అసలు నాకు ఇది అనేది, మేము ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత అయ్యారా అని చెప్పేసి అడిగినాం మేము. ఎందుకంటే మేము వచ్చిందే మీలాగా, ఒక మీలాగానే నేను ఒక నార్మల్ పీపుల్ నార్మల్ లాగా వచ్చినాం నేను అఖిల్. సో మాకు వచ్చేటప్పుడు 12,000, 9,000 అఖిల్కి, నాకు 12,000 అట్లా లైక్స్, అదే ఫాలోవర్స్ ఉండే. మేము ఆ ఫాలోవర్స్ అడిగినాం ఎంతమంది అని. మేబీ అది వాడు ఈ థర్డ్ అన్నాడో, మరి ఇట్లా అన్నాడో, మరి ఇంకేదన్నాడో నాకు తెలియదు. అది మాత్రం మేము అడిగినాం. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకటి చెప్తా నేను, సెకండ్ థింగ్ వచ్చేసి నేను థర్డ్ పొజిషన్లో ఉండి ఓకే పైసలు తీసుకో అని చెప్పి వాడు ఇషారా చేసిండని చెప్పి అంటున్నారు కదా. అసలు థర్డ్ పొజిషన్లో అసలు పైసలు ఆఫర్ ఇస్తారని చెప్పేసి వానికి ఎట్లా తెలుసు భయ్. లాస్ట్ అప్పుడు లాస్ట్ సీజన్లో రాహుల్ సిప్లిగన్ అండ్ శ్రీముఖి ఇద్దరు ఉన్నప్పుడు ఆఫర్ ఇచ్చారు 25 lakhs అని. ఓకే సో ఆ 25 lakhs ఆఫర్ ఇచ్చారు అప్పుడు. సో అది నేను అఖిల్ మాట్లాడుకున్నాం, అలాంటి ఆఫర్ మనకు వస్తే మాత్రం మనం 100% దాన్ని వినియోగించుకుందాం, 125 తీసుకుందాం అని చెప్పేసి మేము అనుకున్నాము. అది జరిగితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ టాప్ టూలో ఎప్పటి నుంచో అఖిల్ ఉంటా అన్నాడు. అండ్ మీకు క్లియర్ కట్గా ఒక విషయం చెప్తా, థర్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ 50-50 వస్తుంది అనేది మాకు తెలియదు భయ్, మాకు తెలియదు. అది వానికి ఎట్లా తెలుస్తుంది, లోపల ఉన్న మాకు తెలియదు, బయట ఉన్నది వానికి ఎట్లా తెలుస్తుంది, వాడికి కూడా తెలియదు. అది సరే అనుకుందాం భయ్, 10 లక్షలు ఆఫర్ చేసారు నాకు, తీసుకున్నానా, తీసుకోలే. సరే ఓనీ భయ్, మూడో స్థానానికి వచ్చినప్పుడు థర్డ్ పొజిషన్లో వచ్చినప్పుడు 20 లక్షలు ఇస్తా అన్నారు, 20 లక్షలు ఇస్తా అన్నా కూడా నేను తీసుకోలే. ఓకే నేను తీసుకోలే, సూట్ కేసు పక్కన పెట్టినా తీసుకోమని. నాగార్జున సార్ అన్నారు ఇంకో 5 లాక్స్ పెంచుతారా భయ్, మీకు మీరు ఒక పని చేయండి, ఇంకో 5 లాక్స్ పెంచుతున్నాను మీకు, మీరు ఆ 25 లాక్స్ తీసుకొని వెళ్తారా అన్నారు. నేను దీనికంటే బిఫోర్ మాట్లాడింది అఖిల్తో ఏంటిది, అఖిల్ టాప్ టూలో ఉంటా అన్నాడు. సెకండ్ థింగ్ వచ్చేసి నాకు 25 లాక్స్, నీకు 25 లాక్స్ ఒకవేళ వస్తే అలా చూసుకుందాము. ఎందుకంటే నాకు 10 లాక్స్ ఫస్ట్ ఆఫర్ చేసినప్పుడు నేను ఆర్ఫనేజ్కి ఇవ్వలేను. ఆ 25 లాక్స్ వచ్చినప్పుడు మా తమ్ముడు అన్నాడు ఆర్ఫనేజ్కి ఇద్దామంటే తీసుకుందామన్నా అన్నాడు. ఓకే రా డన్ అన్న, అప్పటికి కూడా మా డాడీకి ఇవ్వండి, మా తమ్ముడికి ఇవ్వండి అన్న నేను. ఓకే వాళ్ళు 10 లాక్స్ ఆర్ఫనేజ్కి ఇద్దామంటే నేను తీసుకున్నాను. ఇన్ కేస్ నేను ఆ 10 లాక్స్ నేను ఆర్ఫనేజ్కి, నాకు వచ్చే 15 లాక్స్, ఆ 15 లాక్స్ నేను పెట్టుకోవాలి అని అనుకునేది ఉంటే ముందే ఆ 10 లాక్స్ తీసుకునేటువంటి. ఓకే
ఏ రోజు నేను ఇలాంటి విషయాల్లో నా మీద తప్పు వస్తే మాత్రం డెఫినెట్లీ నేను క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇస్తా, డెఫినెట్లీ అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరైనా సరే అది నేను అభిజిత్కి నేను రెస్పెక్ట్ ఇస్తా, గెలిచినందుకు నేను కంగ్రాచులేట్ చేస్తా. మా ఇద్దరి మధ్య ఏం లేదు, అనవసరంగా మీరు దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేసేసి ఇచ్చేయకండి దయచేసి. అక్కడ ఏం లేదు, మహబూబ్ గారు కూడా ఒక బ్రదర్ లాగానే ట్రీట్ చేస్తాడు, అభిజిత్ కూడా ఒక బ్రదర్ లాగానే ట్రీట్ చేస్తాడు మహబూబ్ని. సో వాళ్ళ రిలేషన్ కూడా బాగానే ఉన్నది. ఇందాక నేను విన్నది ఏంటంటే TV9లో ఐ విల్ టేక్ యాక్షన్ సంథింగ్ ఏదో అన్నదని చెప్పేసి విన్నాను, బట్ అది మనోడికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నిజంగా చెప్తున్నా, అది ఎందుకన్నా నాకు తెలియదు, అది నాకు తెలిసింది. బట్ నేను హ్యాపీగా ఉన్నాబ్బా, అభిజిత్ గెలిచిన అఖిల్ గెలిచినా నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు దానికి. అసలు ఆ 25 lakhs అసలు దీనికి అసలు ఈ మిర్రర్ షాట్కి అసలు సంబంధమే లేదు. చిన్న లాజిక్, 20 lakhs ఆఫర్ చేసినప్పుడు నేను తీసుకోలే భయ్. ఇంకోటి, టాప్ 2లో ఉన్నప్పుడు లాస్ట్ సీజన్లో ఆఫర్ ఇచ్చిన వాళ్ళు టాప్ 3లో ఉన్నప్పుడు ఇస్తారని చెప్పేసి టాప్ 3లో ఉన్నప్పుడు కూడా ఇస్తారు అని చెప్పేసి మేము కలగంటామా? సరే అట్లా అనుకుంటే టాప్ 2లో ఉన్నప్పుడే తీసుకోవాలి 25 lakhs అని చెప్పేసి అనుకున్నాం. టాప్ 3లో అని చెప్పేసి అసలు వచ్చిందా టాప్ 3లో పైసలు అనేవి మా మధ్య, నాకు అఖిల్ మధ్య డిస్కషన్ వచ్చిందా? ఏం రాలే, ఇక్కడ ఏం జరగలే. మీరు ఎక్కువ ఆలోచించకండి దాని గురించి. ఇన్ కేస్ నేను ఫ్రాడ్ అని అనుకుంటే, అది స్కామ్ కానీ అలాంటివి అని అనుకుంటే మాత్రం నాకు నా కెరియర్లోనే నేను బాగుపడా. ఇది మాత్రం చెప్తాను, నథింగ్ స్కామ్. ఆ 25 lakhs అసలు స్కామే కాదు, నా కెరీర్ మీద ఇది ఒకటే చెప్తున్నాను నేను మీ అందరికీ, అభిజిత్ ఫ్యాన్స్కి కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను రియల్గా చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. ఎందుకంటే మళ్ళీ నేను కుల్లం కుల్లా చెప్తాను, నాకేం భయం లేదు, నాకు నిజంగా చెప్తాను నాకేం భయం లేదు. నన్ను ఎవరన్నా గలత్, నేను తప్పు చేయనప్పుడు నన్ను ఎవరన్నా పాయింట్అవుట్ చేస్తే బరాబర్ నేను ఆన్సర్ ఇవ్వాలి, లేదంటే అది వేరేలా వెళ్ళిపోతుంది. దట్స్ ద రీజన్ నేను ఇప్పుడు మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను 20 lakhs ఇచ్చినప్పుడు నేను పక్కన ఎందుకు పెట్టినా? నాకు సార్ మళ్ళీ 5 lakhs పెంచుతారా నాకు ఏమైనా తెలుసా? బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఏం చెప్తారు అనేది కూడా మనకు తెలియదు భయ్, నిజంగా చెప్తున్నా. 5 lakhs పెంచితేనే 25 lakhs అని చెప్పి నేను బ్రీఫ్ కేసు పట్టుకున్నా. నేను అఖిల్ టాప్ 2లో ఉంటాడు అండ్ నాకు డబ్బులు వస్తున్నాయి అండ్ 10 lakhs ఆర్ఫనేజ్కి వెళ్తుంది, ఇది అనుకొని నేను బయటకు ప్లస్ నేను గెలుస్తానా లేదా అని నాకు తెలియదు. లోపల ఉన్నప్పుడు అసలు బయట ఓట్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరికి ఎలా ఉంటుంది, నాకు ఇంత బయటకు వచ్చి నేనే షాక్ అయినా నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకుంటున్నారు, ఎంటర్టైన్ చేశాను వాళ్ళని అని చెప్పేసి బయటకు వచ్చినాక తెలిసింది. నాకు లోపల ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నా 50-50 ఛాన్సెస్ ఏమో అని చెప్పేసి అనుకున్నా నేను. అది నేను నాకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఓట్స్ వృధా అవ్వద్దని చెప్పేసి వాళ్ళ తరపున నా తరపున నేను ఆర్ఫనేజ్కి ఇద్దామని అనుకున్నాను. అటు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇటు మన ఏమంటారు చిరు సార్ 10 lakhs మహబూబ్కి ఇచ్చారు అండ్ నాకు సార్ 10 lakhs ఆర్ఫనేజ్కి ఇచ్చారు. ప్లస్ నేను 10 ఇయర్స్ కష్టపడి నాకు ఇంతవరకు ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది, నాకు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ మ్యారేజ్ చేశారు మా డాడీ.